రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వారికి అధిక లాభాలు ఇప్పిస్తానంటూ పలువురి మోసాలకు గురి చేసిన రియల్ ఎస్టేట్ నిర్వాహకులను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ పేరున ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి అధిక లాభాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న నలుగురు నేరస్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నప్పుడు తెలిపారు. రియల్ ఎస్టేట్ పేరుతో వ్యాపారం చేస్తున్నట్టు పెట్టుబడి పెట్టిన వారికి అధిక లాభాలు ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకొని డబ్బులను తిరిగి ఇస్తామని డాక్యుమెంట్ రూపంలో రాసుకునేవారు అన్నారు. తీసుకున్న డబ్బులకు 1 లక్ష రూపాయలకు 3 నెలల్లో 2 లక్షల చొప్పున ఇస్తామని రాసిచ్చేవారు. ఈ విధంగా ప్రజలకు ఆశ పెట్టి తీసుకున్న డబ్బులను వాళ్ళలో వాళ్ళకే ఇస్తూ ఇది రియల్ ఎస్టేట్లో వచ్చిన లాభాలుగా చూపించేవారు. ఇది నమ్మిన అమాయక ప్రజలు చాలామంది డబ్బులు ఇచ్చారని అన్నారు. డబ్బులను రియల్ ఎస్టేట్ బిజినెస్లో పెట్టుబడి పెట్టకుండా తమ సొంతానికి ప్లాట్లు, కారు, బంగారం కొనుక్కొని పెట్టుబడి పెట్టినట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. ఆబోతుల రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేపట్టినట్టు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకోగా వారి వద్ద నుంచి 1 కేజీ బంగారం, మారుతి రిడ్జ్ కారు, స్కూటీ బండి, 10 మొబైల్స్, 2 ఐప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాచకొండ మెజిస్ట్రేట్లో ఒక చీటింగ్ కేసు, మనీ లాండరింగ్ అండ్ చీటింగ్ కేసు మనకు దృష్టికి రావడం జరిగింది. సో దీంతో భువనగిరి పట్టణంలో చాలా వరకు పేద ప్రజలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా చాలా వరకు పేద ప్రజలు, ఇంకా ఇతర జిల్లాల్లో ఒక 4 to 5 డిస్ట్రిక్ట్స్లో, ఖమ్మంలో కావచ్చు, ఇంకా మనకి రంగారెడ్డిలో కావచ్చు, ఇటువంటి జిల్లాల్లో కూడా ఈ కేసు బేసికల్గా ఈ చీటింగ్ అనేది మనకు జరుగుతుంది. ఈ చీటింగ్లో మనం చూస్తే దాదాపు ప్రధానంగా ఒక 4 వ్యక్తులు దీంతో ఇన్వాల్వ్ అయ్యారు. మెయిన్గా మనకు ఏమని చూస్తే షేక్ మహమ్మద్ షకీర్ అని చెప్పేసి ఇతను ఏమన్గా ఉన్నాడు, ఏచుగా షేక్ మహమ్మద్ ఉస్మాన్ అని చెప్పి ఇతను ఏచుగా ఉన్నాడు, ఏత్రిగా మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ అండ్ A4గా మహమ్మద్ అబ్దుల్ రహీమ్. వీళ్ళు A1 షేక్ మహమ్మద్ షకీర్ అనే వ్యక్తి, ఇతను మామూలుగా ప్రజలందరినీ కూడా ఇన్షియల్గా 2018 నుంచి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను నేను, దీంతో అధిక లాభాలు వస్తాయి, అధిక లాభాలు మీకు షేర్ చేస్తామని చెప్పి వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని 1 లక్ష రూపాయలు ఇస్తే 3 నెలల్లోనే 2 లక్షల రూపాయలు ఇస్తామన్నట్టు, ఇంకొంతమంది దగ్గర 1 లక్ష రూపాయలు ఇస్తే నెల నెల వాళ్ళకు 10,000 రూపాయలు, 12,000 రూపాయలు ప్లస్, ఒకవేళ వాళ్ళు 10 లాక్స్ రూపీస్ ఇస్తే కదా మంత్లీ 1 లాక్ రూపీస్ వాళ్ళకి ఇచ్చేట్టు చేశాడు. ఇనిషియల్గా కొంతమందికి ఫస్ట్ 2018-19లో కొంతమందికి అలా ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని చూసి చాలా వరకు ప్రజలు ఇంత ఫాస్ట్గా మనీ మల్టిప్లై అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ కూడా తీసుకొని వీళ్ళకి ఇవ్వడం, వీళ్ళు ఒక నాన్ జుడిషియల్ బాండ్ పేపర్గా దాంతో రాసించడం, ఇట్లా మీ దగ్గర నుంచి నేను సో అండ్ సో ఇంత తీసుకున్నాను, దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, దీని నుంచి వచ్చిన ప్రాఫిట్స్తో మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 10 లాక్ రూపీస్ ఇచ్చింది కదా, ఆ 10 లాక్ రూపీస్కు ఎవ్రీ మంత్ మీకు 1 లాక్ రూపీస్ ఇస్తాము అని చెప్పేసి రాపించడం జరిగింది. ఇట్లా చాలామంది దగ్గర, కొన్ని వందల మంది దగ్గర ఇట్లా వాళ్ళు తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ప్రస్తుతానికి మనకు ఒక 17 మెంబర్స్ ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మనకు 3వ తేదీన ఆబోతుల రామలక్ష్మమ్మ అని చెప్పేసి ఈమె ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ మనము క్రైమ్ నెంబర్ 9/2022 అండర్ సెక్షన్ 406, 420, 506, 120B IPC అండ్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ